తాండూర్ పట్టణంలోని శ్రీ బాలాజీ హాస్పిటల్ నందు శుక్రవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబీకులు ఆగ్రహంతో ఆసుపత్రి వైద్యుడిపై సిబ్బందిపై దాడి చేశారు. అలాగే ఆసుపత్రి ఫర్నిచర్ అద్దాలను కూడా ధ్వంసం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేసి కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం మరియు బాధిత కుటుంబీకులు ఒకరిపై ఒకరు కేసు నమోదు చేసుకున్నట్లుగా సమాచారం. మైండ్ అప్లై అర్థం చేసుకోవాలి. ఆ టెన్షన్ అంతా నువ్వు హాస్పిటల్ మీద పెడతావు. వచ్చారు ఫుడ్ కలరు ఉంటాయి ఆలోచించాలా. అర్ధ గంట చెప్తా రిక్వెస్ట్ చేస్తూ హద్ద మంగళానే జాంగీర్ లాలాబుగా మా బడితే బాయ్ ఆకే చాతా చల్లరాతా ఇంకా చాతా జల్ జల్గా ఐసీడీసీ హాట్ ఆగా ఇంకా హాస్పిటల్ హాట్ ఆయా బాగా న్యాయ హాస్పిటల్ బాగా హాట్ అందరూ ఆయా హాస్పిటల్ హైదరాబాద్ ఏ గంటకి పోస్తే బాగా ఆగా హైదరాబాద్ వచ్చి లేవబోరు అసలు సడన్లీ హైదరాబాద్ చేత కైసాలి చేయను వస్తు గోలీ గోలీతో పోయి తినాక నిషేంతో తినాసు కంట్రోల్ కన్నా కేసు సాల్ పహాగా డాక్టర్ పూరే గండు సాలి ఆకే కుచ్చ నహీ కర్ సకతే హాస్పిటల్ బంద్ కరానా బహుత్ అచ్చా హై అబ హమారే బలబగా భీ ఇంతకాల ఎసి చాయిస్ మే కుచ్చ నహీ కర్ సకతే శ్రీ పాలిస్ ఫేస్ కరకే పోలీస్ వాళ్ళకు బులా లేకే పోలీస్ వాళ్ళ హాత్ కేంచే సపోర్ట్ కర్ లే రహా హూం దూసరా క్యా భీ నహీ హై ఉల్టా పోలీస్ వాళ్ళ ఆకే భీ ఉల్టా హమారే కో డరా లే రహే తాండూరు పట్టణంలో ఎమర్జెన్సీ సర్వీస్ కానీ ఏ విధంగా చేయాలో మాకు అర్థం ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి తీసుకొని వచ్చారు. ఆల్రెడీ చేతుల మీద చనిపోయిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి బెడ్ మీద వేసేసి దారుణంగా మాట్లాడారు. అన్ని బూతులు మాట్లాడారు. ఆల్రెడీ మా ఎమర్జెన్సీ టెక్నీషియన్ ఆల్రెడీ సిపిఆర్ అంటే కార్డియో పల్మరీ రీసస్టేషన్ అంటే ఒక గుండె ఆగిపోయిందని కొట్టడానికి ట్రై చేస్తున్నాడు ఆక్సిజన్ పెట్టి. అతన్ని చంపత్ మీద కొట్టారు, తన్నారు, కింద పడిపోయారు. ఈలోపు నేను వచ్చేసాను. వచ్చేసి నేను కూడా ట్రై చేశాను. ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను ఇది ఆయన లేడండి పోయిందంటే లేదు సార్ దేకో దేకో చూడండి కొద్దిసేపు అన్నాడు. మేము 15 నిమిషాల వరకు ట్రై చేసాము. గుండె కట్టుకోవడానికి ఇంజెక్షన్లు అట్రోపిను అడ్రినలిను సిపిఆర్ ఆక్సిజన్ అన్నీ ఇచ్చాం. అయినా కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఇవన్నీ చేస్తున్నా కూడా ఆల్రెడీ ఆయన హార్ట్ కొట్టుకోవట్లేదు. కొద్దిసేపు రెస్పిరేషన్ లాగా వచ్చింది కానీ ఆ హార్ట్ మాత్రం రావట్లేదు. ఈలోపు ప్యూపిల్స్ డైలేట్ అయిపోయాయి. ఒకసారి 3 నిమిషాల్లోపు గుండె కొట్టుకోవడం రాకపోతే తిరిగి అంటే ఇర్రివర్సబుల్ రాకపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఆల్రెడీ హార్ట్ లేదు, ఈసీజీ తీసి డిక్లేర్ చేశాం. నేను చేసేసి చనిపోయాడు తీసుకెళ్ళండి అన్నాం. వాళ్ళు విపరీతమైన బూతు మాటలు మాట్లాడుతూ మా పైకి దాడి చేశారు. మా హాస్పిటల్ రిసెప్షన్లో ఉన్నటువంటి అద్దాలను పలకొట్టారు. అందరినీ అసభ్య పదజాలంతో తిట్టడం జరిగింది. మా స్టాఫ్ని అందరినీ కొట్టడం జరిగింది. నేను ఓపీ రూమ్లోనే కూర్చున్నాను. నేను ఇంట్లోకి కూడా వెళ్ళలేదు. ఓపీ రూమ్లోకి వచ్చేసి పోలీస్ వాళ్ళ సమక్షంలోనే మా పైన దాడి చేయడం జరిగింది. వాళ్ళు కొట్టిరు, ఈ చైర్లు తీసి మీరేశారు. నేను ఈ రివాల్వింగ్ చైర్ వెనుక దాచుకోవడం జరిగింది.
ఆ సమయంలో మా వాళ్ళు కూడా ఉన్నారు స్టాఫ్. ఏమో సార్ అయితే రాసుకోమన్నారు, కంప్లైంట్ ఇస్తున్నాము. మీరు ఏమని ఫిర్యాదు చేస్తున్నారు? ఏది వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు తాండూరులో ఏ విధంగా ఉందంటే డాక్టర్లు వైద్యం చేయడానికి భయపడాల్సిన రోజులు వచ్చాయి. ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళండి చనిపోయాడని చెప్పిన కేసుని మా దగ్గరికి తీసుకొచ్చి చేయడం అనేది ఇది వ్యక్తిగతంగా ఒక దురుద్దేశంతోనే చేయడం జరిగింది. అక్కడ మాకు అర్థమవుతుంది. ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తుంటే బుల్లేకా డాక్టర్ అంటాడా లేకపోతే డాక్టర్ సాబ్ చూడు అంటాడా? రెండే మాటలు మీకు అలా తెలియాలి. బుల్లేకా డాక్టర్ అంటాడా లేకపోతే డాక్టర్ సాబ్ జర దేకు అంటాడా? లేడీస్ కూడా లేడీస్ కూడా మా మీద తిరగబడ్డారు. నిజం, ఆ బుల్లేకా డాక్టర్ అంటే లేడీసే. అంటే చూడండి ఏ విధంగా ఉంది ఈ వ్యవస్థ. ఇక మేమేం ట్రీట్మెంట్ చేయాలి చెప్పండి. మేము మనుషులమే, మాకు మనస్తత్వం ఉంటుంది, మాకు మనసు ఉంటుంది, మాకు ఎవరిని చంపాలని ఉండదు. ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళని తీసుకొస్తే మేము ప్రయత్నం చేస్తున్న వాళ్ళని బుల్లేకా డాక్టర్ అనడము ఎంతవరకు సమంజసం? ఇది ప్రజలు కూడా గమనించాలి. మరి ఒక బాధతో హాస్పిటల్కి వెళ్తాము, మరి ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా ఆలోచించారు. తాండూరు కాలేజీ కాలేజీలో